Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అయ్యా అయ్యన్న అంత బిల్డప్ అవసరమా? విశాఖ ఎంపీ సీటు మీద సవాల్ చేస్తున్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. దమ్ముంటే విశాఖ ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు పెట్టించండి, టీడీపీ గెలిచి చూపించకపోతే అప్పుడు అడగండి అంటూ ఆయన బిగ్ ఛాలెంజ్ చేస్తున్నాడు. విశాఖలో తమకు బలం ఉందని చెప్పుకోవడానికే అయ్యన్న పాత్రుడు ఇలా అంటున్నారన్నది తెలిసిందే. అంతేకాదు, విశాఖ ఎంపీ సీటు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కేవలం 3000 ఓట్ల స్వల్ప మెజారిటీతో వైసీపీ గెలుచుకుంది. అప్పుడు జనసేన తరఫున పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ 2.5 లక్షలకు పైగా ఓట్లు గెలిచారు. ఆ ఓట్లన్నీ కూడా టీడీపీవే. దాంతో ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ పెడితే తాము గెలుస్తామని అయ్యన్న పాత్రుడు అంచనా కాబోలు. అయినా విశాఖ ఎంపీ సీట్లో టీడీపీ జెండా పాతి 2 దశాబ్దాలపై దాటింది. చివరిసారిగా 1999 ఎన్నికల్లో ఎంవివిఎస్ మూర్తి విశాఖ ఎంపీ సీటును గెలుచుకున్నారు. ఆ తర్వాత చూస్తే 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నేదురుమల్లి జనార్దన రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి, 2014 నాటికి బీజేపీ తరఫున కంభంపాటి హరిబాబు గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంవివిఎస్ సత్యనారాయణ గెలిచారు. ట్రాక్ రికార్డు ఇలా ఉంటే అయ్యన్న విశాఖ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక పెట్టండి, మేమే పెద్ద తోపులమని గర్జించడం వెనుక వ్యూహం ఏంటన్నది తమ్ముళ్ళకే అర్థం కావడం లేదుగా. ఇక విశాఖ అర్బన్ జిల్లా పరిధిలో టీడీపీకి బలంగా ఒకప్పుడు ఉండేది. అయితే 2019 ఎన్నికల్లో సిటీ పరిధిలోనే 4 అసెంబ్లీ సీట్లు తప్ప మొత్తం అంతటా టీడీపీ ఓడిపోయింది. అదే సమయంలో విశాఖలో గెలిచిన 4 MLAలలో కూడా వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి జయకొట్టేశారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రేపో మాపో సైకిల్ దిగిపోనున్నారు. మరో ఎమ్మెల్యే గణబాబు కూడా తమవాడేనని వైసీపీ లెక్కలు వేస్తోంది. ఖచ్చితంగా మిగిలేది తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తప్ప మరెవరూ కాదు. 7 అసెంబ్లీ సీట్లలో 6 వైసీపీకి పెట్టుకుని అయ్యన్న చేసిన సవాల్కి అర్థముందా అన్నది కూడా చర్చగా ఉందట. తీరిగ్గా కూర్చుని విశాఖ ఎంపీ సీటుకు ఎంవివిఎస్ సత్యనారాయణను రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తెచ్చిపెట్టే తెలివి తక్కువ పని ఎటు వైసీపీ చేయదన్న ధీమాతోనే అయ్యన్న పాత్రుడు ఈ క్రొత్త రకం డిమాండ్ను ముందుకు తెచ్చారని అంటున్నారు. పైగా విశాఖలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా తాము బలంగా ఉన్నామని అటు కేడర్కి ఇటు జనాలకు చెప్పుకోవడానికి ఆయన ఈ ఆవేశపు సవాళ్లు చేస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఏడాది జీవీఎంసీ ఎన్నికలు జరుగుతాయి కదా, మేయర్ సీటును కనుక టీడీపీ గెలుచుకుంటే అయ్యన్న పాత్రుడు తన సవాల్ని నిలబెట్టుకున్నట్లేనని వైసీపీ నేతలు సమాధానం ఇస్తున్నారు. తాను పోటీ చేసిన నర్సీపట్నంలో 25,000 ఓట్ల తేడాతో ఓడిన అయ్యన్న పాత్రుడు విశాఖలో తొడకొట్టుడు రాజకీయాలకు తెరలేపడమేంటని కూడా మండిపడుతున్నారు.